హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ చాలామందికి చిన్న చిన్న వీడియో ఎడిటింగ్స్ అనేవి చేసుకోవాలంటే ఫ్రీగా ఎక్కడ చేయాలి ఏంటి అనేది చాలా తెలియదు. థర్డ్ పార్టీ యాప్స్ అనేది వేసుకోవడం చాలా రిస్క్, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అవుతుంది, యాంటీవైరస్ ప్రాబ్లం అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ మనకి ల్యాప్టాప్లోని మైక్రోసాఫ్ట్ వర్డ్ చాలా యాప్స్ డిజైన్ చేస్తాడు అండ్ వాటి గురించి చాలామంది తెలియదు. సో వాటి గురించి చూద్దాం. మైక్రో స్టోర్లోనే ఉంటుంది ఆ యాప్, ఒకవేళ మీ దగ్గర ఇన్స్టాల్ చేసి లేకపోతే దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, అది మీకు ఇక్కడ దొరుకుతుంది. మీకు ఇందులోనే చాలా దొరుకుతాయి, వాట్సాప్ అని మనకి ఆండ్రాయిడ్లో ఉన్నట్టుగానే చాలా యాప్స్ కూడా ల్యాప్టాప్లో యూజ్ చేసుకోవచ్చు వితౌట్ థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకుండా. సో అందులో పిక్సార్ట్ దొరుకుతుంది, మెయిల్ ఐడి ఉంటుంది, ప్లేయర్ ఉంటుంది అండ్ ఈ ఫోన్ లింక్ అనేది మనం ఫోన్ని డైరెక్ట్గా ఇందులో కనెక్ట్ చేసుకుని కాల్, డైలింగ్, మెసేజెస్ అన్నీ ఇందులోనే యూజ్ చేయొచ్చు. సో దానికి నేను సపరేట్ వీడియో మళ్ళీ చేస్తాను. మైక్రోసాఫ్ట్ క్లిప్ క్యాన్, ఇది మనకి చాలా ఎడిటింగ్స్కి చాలా యూజ్ అవుతుంది, బాగా ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ లాగా ఉంటుంది. మనకి ఎక్కువ ఎఫెక్ట్స్ ఇవన్నీ అంత ఉండవు, నార్మల్గా రెగ్యులర్గా సరిపోతుంది. మరి చాలామంది ఎక్కువ ఆర్కిటెక్ట్స్ డిజైనింగ్ చేయడానికి చాలామంది వాటి కోసం యూజ్ చేస్తే వాళ్ళకి ఇది సరిపోదు. అని నార్మల్గా ఒక యూట్యూబర్లకి నార్మల్ చిన్న చిన్న ఎడిటింగ్స్కి మనం వీడియో ఎడిటింగ్స్ చేసుకోవడానికి ఇంట్లో వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఓపెన్ చేయగానే డౌన్లోడ్ అవగానే ఓపెన్ అవగానే ఇలా ఉంటుంది. కాకపోతే దీనికి ఇంటర్నెట్ కంపల్సరీ ఉండాలి, ఇంటర్నెట్ లేకుండా అసలు వర్క్ అవ్వదు. ఇది ఆఫ్లైన్ కాదు, ఆఫ్లైన్ మీరు యూస్ చేసుకోవాలనుకుంటే థర్డ్ పార్టీ యాప్ యూస్ చేసుకోవచ్చు, అవి మనకు వైరస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రిస్క్ ఉంటుంది. సో అందుకోసం నేను దీన్ని ఇది ప్రిఫర్ చేస్తాను. ఆన్లైన్ ద్వారా నేను చేసే వీడియో ఎడిటింగ్స్ కానీ అవన్నీ మ్యాక్సిమం 99% కూడా దీన్నే యూజ్ చేస్తున్నాను. MB కూడా ఎంత ఉండదో చూడండి, 25 MB ఉంటుంది అంతే. జస్ట్ ఫొటోస్ వీడియోస్ అన్నీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ చాలా స్పీడ్గా ఉండాలి, లేకపోతే అలా స్లోగా ఉంటుంది. ఓపెన్ అవగానే మనకు స్టార్టింగ్ ఇలా వస్తుంది, క్రియేట్ ఏ న్యూ వీడియో, ఏ వీడియో ఏతో కూడా యూస్ చేసుకోవాలంటే అది సజెషన్స్ ఇస్తుంది మీకు. అండ్ ఇక్కడ ఇవన్నీ ఏమైనా కొత్త డిజైన్స్ వాళ్ళు ఆల్రెడీ చేసిన టెంప్లెట్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇంట్రోస్, గేమింగ్ వీడియోస్, మీరు ఏదన్నా ఫాదర్స్ డేకి, మదర్స్ డేకి, ఇలా బర్త్డేకి ఆల్రెడీ టెంప్లెట్స్ ఉంటాయి ఇక్కడ యూస్ చేసుకోవడం. మీరు ఆ టెంప్లెట్స్ యూస్ చేసుకోవచ్చు, మీరు ఇక్కడ ఆల్రెడీ యూస్ చేసుకున్నవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇది యూజ్ అయిన తర్వాత నేను ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని ఓపెన్ చేస్తాను. దీనికి మీకు ఇంటర్నెట్ మాత్రం కంపల్సరీ ఉండేవాళ్ళు, మ్యాక్సిమం ఇంటర్నెట్ స్పీడ్గా ఉండేలా చూసుకోండి, అప్పుడు మీకు చాలా స్పీడ్గా అవుతుంది వర్క్. ప్రజెంట్ ఇక్కడ పవర్ ప్రాబ్లం ఉంది, అందువల్ల కొంచెం స్లోగా ఉంది. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తుంటాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టెక్నాలజీ గైడ్. ఎస్, ఇప్పుడు ఇంటర్నెట్ వల్ల కొంచెం బఫర్ అవుతుంది. బఫర్ అంటే ఏమన్నది, మీకు మ్యాక్సిమం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న ఫైల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఫైల్స్ ఏమైనా ఫోటో, ఆడియో, ఇది ఆడియో ఫైల్స్, ఫొటోస్ ఇవన్నీ, ఫొటోస్ ఇది ఆడియో వీడియో అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం. మనం ఇంపోర్ట్ చేసుకున్నవన్నీ ఇక్కడ మీకు ఇక్కడ హైలైట్ అవ్వని ఇక్కడ ప్లస్ వస్తుంది, ప్లస్ నొక్కితే మ్యాక్సిమం
మీరు ఇక్కడ దాని లైన్లో ఆర్డర్లో పేస్ట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోయిందని మీరు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. అండ్ ఇది వీడియో అండ్ ఆడియో ఇంకొన్ని ఇంట్రో, ఇది మధ్య మధ్యలో నేను పెట్టుకున్నవి. అండ్ స్టాంప్స్ అండ్ లోగోస్, వాటర్ మార్క్స్ లేదా బ్యాక్గ్రౌండ్ డిజైన్స్, ఇవన్నీ కూడా దీంట్లోనే మనం చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇక్కడ మీడియా తర్వాత ఇక్కడ వీడియో అండ్ క్రియేట్ చూద్దాం. ఇందులో అయితే మీకు మ్యాక్సిమం చెప్తుంది అంటే ఎలాంటి వీడియో మీరు చేద్దాం అనుకుంటున్నారు అనేది ఇక్కడ ఉంటుంది. అండ్ కంటెంట్ లైబ్రరీ, కంటెంట్ లైబ్రరీలో మీకు కొంచెం అటు శాంపుల్స్ ఇస్తాడు, మీరు అవి వాడుకోవాలని యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు ఓన్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ టెంప్లెట్స్, అండ్ ఈ టెంప్లెట్స్ కూడా అవి ఇందా మీరు ఫ్రంట్ చూసారు కదా యూట్యూబ్ వీడియో ఆడియోని. అండ్ టెక్స్ట్, మీరు ఏదైనా టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటే టెక్స్ట్. అండ్ ట్రాన్సిషన్స్, ఈ ట్రాన్సిషన్స్ అంటే మ్యాక్సిమం కలర్ చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. కొన్ని కొన్ని మీరు ఇలాంటి కొన్ని కొన్ని డిజైన్స్ మోడల్స్ కావాలనుకుంటే మీరు వీటిని మెంబర్షిప్ తీసుకోవాలి. మ్యాక్సిమం అంత అవసరం ఉండదు, ఇవి సరిపోతాయి, చాలానే ఉంటాయి. అండ్ ఈ బ్లాంకెట్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్, బట్ మనకి ఎక్కడ ఉండదు అంటే మెంబర్షిప్ తీసుకోవాలి కాబట్టి. సో అదొకటి ఉంటుంది. ఇక్కడ ఇంకొన్న ఇక్కడ ఆడియో ఫేడ్స్ అండ్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, అడ్జస్టబుల్ కలర్స్, ఇవన్నీ కూడా మీరు యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోవచ్చు. అండ్ స్లో మోషన్ స్పీడ్ కలర్స్ యూస్ చేసుకోవచ్చు, ఎఫెక్ట్స్ చేసుకోవచ్చు. మీరు ఏమన్నా చేసిన వీడియోకి క్యాప్స్ లాక్, సారీ చేసిన వీడియోకి క్యాప్స్ లాక్ ఇవ్వాలనుకుంటే ఇది క్యాప్షన్స్, సారీ. అండ్ ఓకే, ఇది నెట్వర్క్ స్లోగా ఉంది. అండ్ మొత్తం మీకు అంతా అయిపోయింది ఓకే అనుకున్నప్పుడు ఇంకా అక్కడ చూసుకోండి ఫార్వర్డ్ 5 సెకండ్స్ అండ్ ఫుల్ స్క్రీన్స్. ఓకే, ఇక్కడ మీరు చూడండి ఆటో క్యాప్షన్స్ అండ్ ఇది అంతా అయిపోయింది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి 720p చేసుకోవాలనుకుంటే అది అక్కడ, లేదంటే 720p. ఈ హెచ్డి అనేది 180p, ఇక్కడ వరకు మీరు చేసుకోవడానికి ఉంటుంది ఫ్రీగా. అండ్ 4K మాత్రం మీరు మెంబర్షిప్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూద్దాం 4K ఇక్కడ అడుగుతుంది డైరెక్ట్గా క్లౌడ్లో సేవ్ అవ్వాలా లేకపోతే గూగుల్ డ్రైవ్ లేకపోతే అప్లోడ్ వీడియో టిక్ టాక్ సేవ్ ఏమి చేయొచ్చు లేదనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మీకు, ఇది ఫస్ట్ టైం కాదు కాబట్టి నన్ను ఏమడదు, ఫస్ట్ టైం అయితే ఇక్కడ ఉంటుంది ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అని అడుగుతుంది. మీరు కావాలంటే సీలో ఇచ్చుకోవచ్చు, డీలో ఎందులో అని ఇచ్చుకుంటే అది అక్కడ మీకు డైరెక్ట్గా అవుతుంది. ఇక్కడ టైటిల్ మార్చుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.